శ్రీరామశరణం మమ. అయోధ్యలో శ్రీరామమందిర ప్రతిష్ఠ జరగనున్నది. ఇది మహాసన్నివేశం, ఒక చారిత్రక దివ్య ఘట్టం. క్రూర బాబర్ ధ్వంసం చేసిన నాటి నుండి శతాబ్దాలుగా ఎన్నో ఘర్షణలు జరిగాయి. ఎందరో రాజులు ఎదురు తిరిగి రామమందిర పునఃప్రతిష్ఠకై ప్రయత్నించారు. భయంకరమైన దుర్మార్గాలకు బలయ్యారు. సాధు సంతుల నిర్వహణలో ఎందరెందరో ఉద్యమించి ప్రాణత్యాగాలు చేశారు. బాబర్ నుండి 1990లో జరిగిన కరసేవ సందర్భం వరకు ఎందరినో గత పరపాలకులు, ఆనాటి ఓటు బ్యాంకు రాజకీయ నేతలు మట్టుబెట్టారు. మత ప్రాతిపదికన దేశం రెండుగా ముక్కలైనా, దేశానికి స్వతంత్ర సిద్ధించిన హిందూ వ్యతిరేక నేతృత్వాలు మందిర నిర్మాణానికి అవకాశం ఇవ్వలేదు. పైగా సమస్యను జటిలతరం చేశాయి. ఎందరూ ఎన్ని విధాలుగా పోరాడినా స్వాతంత్ర్యానంతరం 7 దశాబ్దాల పిమ్మట గానీ మందిర నిర్మాణానికి మార్గం పడలేదు. ఈ 100 ఏళ్ల దేశభక్తి ఉద్యమ చరిత్ర, ధార్మిక యుద్ధాల విషయం తెలిసిన వారే తక్కువ. ఆ చరిత్రను అధ్యయనం చేస్తే ఈ రామమందిర ప్రతిష్టా మహోత్సవం విలువ తెలుస్తుంది. అసలు చరిత్రను తెలియనియకుండా విద్యా వ్యవస్థను కూడా హైందవ ద్వేషులకు, దేశభక్తి హీనులకు అప్పగించడంతో కొన్ని తరాలు అవగాహనారాహిత్యపు కారుచీకట్లలోనే ఉండిపోయారు భారతీయులు. ఏదేమైనా 100లాది ధార్మికోద్యమాల త్యాగాల అనంతరం ఎట్టకేలకు రామమందిర ప్రతిష్ట జరగబోతోంది. ఇది మత విశ్వాసులకు ఆనందకర విషయం మాత్రమే కాదు, దేశ ఆత్మగౌరవానికి, నిజమైన ధార్మిక పునరుజ్జీవనానికి పునఃప్రతిష్ట. చారిత్రకాంశాలను గుర్తించి పునర్నిర్మించుకోవడం మతంతో సంబంధం లేకుండా ప్రతి భారత పౌరుని బాధ్యత. కేవల రాజకీయ ప్రయోజనాల కోసం స్వార్థపూరితమైన పదవీకాంక్షతో కొన్ని గుంపులు ఇంత గొప్ప ఘట్టాన్ని చూడడానికి కానీ, ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాల్గొనడానికి కానీ సంసిద్ధంగా లేరు. సరికదా, ఈ గొప్ప సంఘటనకు వ్యతిరేకంగా నినదిస్తున్నారు కూడా. ప్రపంచమంతా ఈ మహోత్సవానికై సమధికోత్సాహంతో తహతహగా నిరీక్షిస్తున్నది. దేశంలో మూల మూలల నుండి శ్రీరామ కార్యానికై ఎన్నో ద్రవ్యాలను, సేవలను సామాన్య జనులు మొదలుకొని మహామహుల వరకు ఏర్పాట్లు చేస్తున్నారు. విదేశాల నుండి మేధావులు విచ్చేస్తున్నారు. ఆలయమంతా భవ్యంగా, దివ్యంగా సంపూర్ణమవుతోంది. శ్రీరాముడు ఈ దేశ వారసత్వానికి, సంస్కృతికి ప్రతీక. శ్రీమద్ రామాయణం శ్రీరామును అక్షర రూపం. భారతీయ ఆదర్శాలన్నీ ప్రోది చేసిన ఆ ఆర్షకావ్యంలో భారతీయ సంస్కారాలు, జీవన మూల్యాలు, రాజనీతి వంటి శాస్త్రాలు ఎన్నో నిక్షిప్తములై ఉన్నాయి. పరాయి ఆక్రమణాల ప్రభావంతో మన సంస్కృతి మసగబారుతున్న సందర్భంలో ఈ సంచలనాత్మక భవ్య ప్రతిష్టా మహోత్సవ వార్త గొప్ప సత్పరిణామాన్ని తెచ్చింది. దేశ విదేశాల్లోని భారతీయులు, విజ్ఞులు కూడా రామ రామాయణాల ప్రాధాన్యాన్ని తెలుసుకుంటూ సదాలోచనా ధోరణిని, సంప్రదాయ భక్తిని పెంచుకుని తమ జీవితాలను శాశ్వత కీర్తిమంతాలుగా చేసుకోబోతున్నారు. ఈ దివ్యఘట్టంలో సర్వాంగీణంగా అలంకృతమైన అయోధ్యా నగరం, పావన సరయూ నదీ తీర దేశంలో గర్వకారణమైన కట్టడాలతో శోభాయమానంగా దీపిస్తుంది. ఈ సందర్భంలో దేశవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ ప్రత్యేక దీక్షను స్వీకరించాలి. శ్రీరామవిగ్రహ ప్రతిష్ట, పట్టాభిషేకం జరిగే వరకు నేటి నుండి అకుంఠితంగా, దీక్షాబద్ధంగా శ్రీరామనామాన్ని జపించాలి, లిఖించాలి. ఏ రోజు విరామం ఇవ్వకుండా ఎంతో కొంత వ్రాయాలి. నిత్యం రామార్చన, రామాయణ పారాయణ వంటివి చేయాలి. శ్రీరాముని ప్రార్థించాలి. సౌజన్యమూర్తి, ధర్మ విగ్రహుడైన శ్రీరామచంద్రమూర్తి ఎంత శాంతమూర్తయ్యో అంత శౌర్యస్ఫూర్తి కూడా. శాంతం సహజ స్వభావమైన అధర్మంపై తీవ్రమైన చూపును ప్రసరించి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎదుర్కోవడానికి ధర్మదేశ క్షేమాలకు అవసరమైన శౌర్యం ప్రకటించాలి. అయోధ్య ఈ భూమండలంపైనే మొదటి నాగరిక నగరం. ఎన్నో విద్యలు, కుటుంబ విలువలు, సంప్రదాయ వైభవాలు ఈ నగరం ద్వారా విస్తరిల్లాయి. శ్రీరామమందిరం రాముని కోసం అనుకోవద్దు, మన కోసం, మన భారత జాతి ఔన్నత్యం కోసం మనమంతా నిర్మించుకుంటున్న ఈ మహామందిరం శ్రీరాముని మహాశక్తితో, ఇతర పరివార దేవతల ప్రభావాలతో తేజరిల్లి దేశాన్ని, సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని వేడుకుందాం. దేశంపై, ధర్మంపై కాసింత భక్తి ఉన్న ఎవరైనా ఇది సంస్కృతి విజయంగా భావించి అభినందించవలసినదే. క్షుద్ర స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దూరంగా ఉన్నవారు ఒక పెద్ద చారిత్రక తప్పిదం చేస్తున్నట్లే. ఈ కల్పాదిలోనే వైవస్వతములు నిర్మించిన ఈ దివ్యనగరం ఎందరో రాజర్షుల ఏలుబడిలో పరంపరగా ప్రపంచాన్ని ఏలినది,
భారతదేశ గరిముకు కాణాచి అయినది. భగవానుడే సాక్షాత్తుగా ఆవిర్భవించి అవతార కార్యాన్ని నెరవేర్చిన భూమి ఇది. ప్రస్తుతం జరగనున్న ఈ మహాప్రతిష్టా మహోత్సవం దేశ భవిష్యత్తును సముజ్వలం చేసే ఘట్టం. భారతీయుల ఆత్మవిశ్వాసం గౌరవం ఇనుమడింపజేసే ఈ శుభవేళ దేశ పురోగమనంలో గొప్ప మలుపు. ఇది దేశ ప్రతిష్టకు పునఃప్రతిష్ట.